అవినీతి లేని రాజ్యాన్ని తీసుకురావాలని ప్రజాశాంతి పార్టీ ద్వారా కృషి చేస్తున్నామని ఆ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కెఏ పాల్ అన్నారు. ఇక అందరి అభివృద్ధి తమ ధ్యేయమని చెప్పారు. అధికార టీడీపీ వైసీపీ పార్టీలు ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఒక హామీ కూడా ఈ రెండు పార్టీలు నెరవేర్చే పరిస్థితి కానరావడం లేదని ఆరోపించారు. అవసరమైతే ఆ రెండు పార్టీల అధ్యక్షులతో మీడియా వేదికగా తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. దేశంలోని మొత్తం ఎంపీ స్థానాల్లో తనకి 10% ఓటు బ్యాంకు ఉందని తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తమ మద్దతు కోరాయని కానీ వారికి మద్దతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ గారిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని నేను మేము ముగ్గురం కూర్చుంటాం ఎనీ ప్లేస్ ఎనీ టైం ఎనీవేర్. వాళ్ళు నన్ను 100 ప్రశ్నలు వేయొచ్చు, మీడియా వారు 100 ప్రశ్నలు వేయొచ్చు, నేను ఒక 5-10 ప్రశ్నలు వేస్తాను వారిని. మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, అజెండా రాజకీయమే మాట్లాడుకుందాం. నా ద్వారా ఎలా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, జగన్ గారు తల్లి ఏంటి, తండ్రి ఏంటి, తాత రాజారెడ్డి గారు అయ్యొద్దు, రాజకీయం మాట్లాడుకుందాం, రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం, ఎలాగ అభివృద్ధి చేస్తామో మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు మీ ఆదాయం 5,000 రూపాయలు, మీ ఖర్చులు 10,000 రూపాయలు. మీ 5,000 రూపాయల ఆదాయాన్ని 10,000 అయినా చేసుకోవాలి, లేదా మీ 10,000 రూపాయలు ఉన్న ఖర్చును 5,000 అయినా చెయ్యాలి. ఆదాయం పెంచుకోలేరు, ఖర్చుని తగ్గించలేరు. 602 వాగ్దానాలు ఆయన ఇస్తారు, ఈయనేమో వెళ్ళిన దగ్గరల్లో వాగ్దానాలు ఇచ్చుకెళ్ళిపోతున్నారండి.